హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మీకు ఒక సూపర్ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. పిల్లలు ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలాంటి చిక్కీ ఒకటి వాళ్ళకి చేసి ఇచ్చామంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. చెయ్యరాని వాళ్ళకు కూడా ఈ చిక్కీ చాలా బాగా చేయొస్తుంది. ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. నేను ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ అంతా బాగా బెల్లంలో కలిసిపోయి బెల్లం అంతా కరిగిపోయి బెల్లం మంచి పాకం రావాలన్నమాట. బెల్లాన్ని మనం వాటర్లో వేసినప్పుడు ఆ పాకం అనేది గట్టిగా ఉండాలి, తీగ పాకంలాగా కాకుండా గట్టి పాకంలాగా ఉండాలన్నమాట. అప్పటి వరకు మనం ఈ బెల్లం పాకాన్ని కలుపుకుంటూ బెల్లం అంతా కరిగిపోయేలాగా కలిసేలాగా కలుపుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడుకుతుంది. ఈ చిక్కీ అనేది ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకే నచ్చుతుందండి. ఈ మనం పల్లీలు చెక్క చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనం పల్లీలు అయితే వేయించాలి, దానికి పొట్టు తీయాలి, అదంతా శుభ్రం చేయాలి, అప్పుడు ఆ పల్లీల్ని చిక్కీలాగా రెడీ చేసుకోవాలి. కానీ మనం వేయించిన శనగపప్పుతో చిక్కీ చేసామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇగోండి, ఇప్పుడే ఈ బెల్లం పాకం అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఒకసారి ప్లేట్లో వాటర్ వేసుకొని చెక్ చేసుకున్నానన్నమాట, పాకం ఇంకా రాలేదు. అందుకోసమనే మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందామని చెప్పేసి కలుపుకుంటున్నాను. పాకాన్ని ఇలా కలుపుతూనే చూసుకుంటూ ఉండాలండి, లేదంటే పాకం మరీ గట్టి పడిపోతే చిక్కీ అనేది తినడానికి రాదన్నమాట, గట్టిగా ఉంటుంది. అందుకే మనం పాకాన్ని చాలా బాగా చూసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ అడుగంటకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ చిక్కీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది, పని తక్కువ ఉంటుంది, చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది అన్నమాట ఈ స్నాక్ అనేది. ఇగోండి, ఇప్పుడైతే బెల్లం వచ్చేసింది పాకము. ఇప్పుడు ఒకసారి ప్లేట్ కేసు కొడితే అది టంగుమంటుంది అన్నమాట, అప్పుడు కరెక్ట్గా మనకి పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఆ పాకంలో ఇలాచీ పౌడర్ అలాగే నెయ్యి వేస్తే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ చిక్కీలోకి. అందుకని నెయ్యి వేశాను, దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేశానన్నమాట. ఉప్పు వేసి, ఎందుకంటే మనం స్వీట్లో ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుందని చెప్పుకున్నాం కదా, అందుకోసమని ఇలా ఉప్పు వేసిన తర్వాత దీనిలో పుట్నాలను కూడా, పుట్నాలు అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను అన్నమాట. ఈ పుట్నాలను వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసి ఇదంతా కలిపేసుకొని ఒక బటర్ పేపరు, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు, లేదంటే స్టీల్ ప్లేట్కైనా నెయ్యి రాసుకొని వేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ ఉందని చెప్పేసి ఈ బటర్ పేపర్ మీద వేసాను. వేసి ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే మనకి చిక్కీలాగా కరెక్ట్గా చాలా బాగా కట్ అయ్యి వస్తుందండి. అందుకనే ఇలా మొత్తం త్వరగా వేసుకొని అది పాకం అనేది గట్టి పడకుండా ఉండేలాగా చూసుకొని దాన్ని ఈ బటర్ పేపర్ మీద వేసుకొని మీకు ఇవ్వండి. వీలైతే ఇలా పూరీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్ర, ఆ కర్ర తీసుకొని పై పైన మొత్తం రోల్ చేసుకున్నామంటే, చపాతీలాగా పాముకున్నామంటే దీనిపైన ఎక్సెస్ ఉన్నా కూడా ఆ పప్పులు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చిక్కీ అనేది. ఇప్పుడైతే దీన్ని బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి. అలా చల్లారినప్పుడే మనకి ఈ చిక్కీ అనేది చాలా బాగా ఊడొస్తుంది అన్నమాట. అయితే కొంచెం గోరువెచ్చగా చల్లారగానే దీనికి కొంచెం ఘాట్లు పెట్టుకుందాం, ఎందుకంటే మొత్తం ఆరిపోతే ఘాట్లు పెట్టుకోవడానికి వీలు పడదు కదా, విరిగిపోతుంది. అందుకనే కొంచెం ఇలా ఘాట్లు పెట్టామంటే అది ఆరిపోయేటప్పటికి మనకి చిక్కీలాగా చాలా బాగా లేసి వస్తుంది అన్నమాట పేపర్ మీద నుంచి. చాలా బాగుంటుందండి ఈ చిక్కీ. మీరైతే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, బటర్ పేపర్ ఉంటేనేమి బటర్ పేపర్ మీద ఇలా వేసుకోవచ్చు, లేదంటే
ఈజీగా ప్లేట్లో నెయ్యి రాసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. చూసారా చిక్కీ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిక్కీలు చిక్కీలుగా ఎలా వచ్చిందో, చాలా బాగుందండి. చిక్కీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. చూసారు కదా ఈ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు, ఏదైనా స్నాక్స్ చేయటం రాని వాళ్ళు కూడా ఈ చిక్కీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా ఈ చిక్కీని రెడీ చేసుకోవచ్చు. ఇలాగే మనం పల్లీ చిక్కీ, నువ్వుల చిక్కీ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.